సంస్థాగత బలోపేతంపై తెలంగాణ బీజేపీ ఫోకస్ పెట్టింది. కాసేపట్లో బీజేపీ కార్యవర్గ సమావేశం ప్రారంభం కానుంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన అజెండాగా చర్చించనున్నారు. ఎన్నికల తర్వాత ఇవాళ నిర్వహిస్తున్న విస్తృత రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరు కానున్నారు. ఆ భేటీలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 నెలలైనప్పటికీ హామీలు అమలు చేయకపోవడంపై సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనున్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల్లో అనుసరించే వ్యూహం పైన మార్గనిర్దేశం చేయనున్నారు. ఇక సభ్యత్వ నమోదు వేగవంతం, పార్టీ సంస్థాగత ఎన్నికలు సహా లోక్సభ ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్నారు. లోక్సభ ఎన్నికల్లో అధికార పార్టీకి సమానంగా 8 స్థానాలు కైవసం చేసుకుని బీజేపీ సత్తా చాటింది. పార్టీకి అనుకూల వాతావరణం ఉండడంతో క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా బలోపేతం చేయాలని యోచిస్తోంది. అదే జోష్ను కొనసాగించి త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ విజయం సాధించాలని యోచిస్తోంది. ఓవరాల్ ఇష్యూకి సంబంధించి మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకట్ చెప్పండి, అయితే బీజేపీ కాసేపట్లో కార్యవర్గ సమావేశం ప్రారంభం కానుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రసూన, బీజేపీ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ఇప్పటికే కేంద్ర మంత్రితో పాటు ఇటు రాష్ట్ర ముఖ్య నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ప్రధానంగా 4 అంశాలు ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. అలా ఏంటి, ఏ అంశాల మీద ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది? ఈ సమావేశమే విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశం. సుమారుగా ముఖ్యమైనటువంటి 1000 పైన, అంటే 1200 మంది ప్రతినిధులు పిలిచి రాష్ట్రంలో ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా పరిపాలిస్తుంది అనేటువంటి అంశంలో, భవిష్యత్తు రాజకీయాలు ఏ రకంగా చేయాలి, ఈ రాష్ట్రంలో అధికారాన్ని ఏ రకంగా తీసుకురావాలి అనేటువంటి విషయంలో దిశానిర్దేశనం చేయడం కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం, రాష్ట్ర పార్టీ భవిష్యత్ కోసం చేస్తున్నటువంటి సమావేశాలు. ఈ సమావేశాల్లో ప్రాముఖ్యత ఏంటంటే, ప్రధానమంత్రి గారు 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి వారిని అభినందించడం, రెండవది 36% ఓట్లతోటి భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆశీర్వదించారు కాబట్టి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజెప్పడం, తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివిధ రకాలైనటువంటి జర్నలిస్టులను అరెస్టు చేయడం కావచ్చు, విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం కావచ్చు, అదే అందరిని అరెస్టు చేసి రైతుల ఆత్మహత్యలు, మహిళలపైన అకృత్యాలు, ఇవన్నిటిపైన చర్చ చేసి రాబోయే కాలంలో స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీని ఓడించేటువంటి లక్ష్యంతో ఈ సమావేశాలు పెట్టినాం. కాబట్టి భవిష్యత్తు పార్టీ అధికారంలోకి రావడం, వచ్చేటువంటి ఎన్నికలలో ఏ రకంగా పాల్గొనడం అనేటువంటి ఒక దిశానిర్దేశం చేయడం కోసం, భవిష్యత్ కార్యాచరణ కోసం ఈ సమావేశాలను ఏర్పాటు చేశాం. ప్రస్తుతం ఈ 6 నెలల కాంగ్రెస్ పరిపాలన బీజేపీ పార్టీగా మీరు ఎట్లా అంచనా వేస్తున్నారు? అసలు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ ఎంతైతే వ్యతిరేకతని మూటగట్టుకుందో, ఇది 6 నెలలు దాటక ముందుకే మూటగట్టుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏ వర్గం కూడా, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, మహిళలపైన అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి. నిన్ననే మహబూబాద్లో మహిళపైన దాడి జరిగింది. ఇవాళ పాలకుర్తిలో ఒక మహిళని హత్య చేయడం జరిగింది. తర్వాత ఈశ్వరమ్మ నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల చెల్వతోటి హత్య చేయడం జరిగింది, అంటే కొట్టడం జరిగింది. ఈ రకంగా అదే రకంగా జర్నలిస్టులపైన దాడులు, ప్రజా పరిపాలన అన్నారు కానీ ఇనుప గడీలు వేసుకొని పరిపాలిస్తున్నటువంటి దురపాలన ఇవాళ మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇవన్నిటిని కూడా ప్రజలతో చెప్పడం కోసమే ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది.